गुड आफ्टरनून टीवन न्यूज़ बुलेटिन को स्वागत। पिल दंडे टीचर लारा जाग्रत देबल तिन्न पिल्लू एडुस्तू ऊरकोर वार फिर्यादु एडेल्लु जैल्लो एडुस्तू उंडाल्सिंदे। पिल्लल्नि कोट्टे टीचर्ल पनि पट्टडानिकि महिला शिशु संक्षेम शाख ओ प्रतिपादन चेसिंदे। इप्पटिके कैबिनेट नोट कूडा सिद्धमैंदि। నాలుగు అక్షరాలు నేర్చుకోవడానికి బడికి వెళ్తే పిల్లల వీపులపై రక్తాక్షరాలు. స్కూల్ అంటేనే భయపడేంతగా వీపు విమానం మోతలు. విద్యార్థులపై టీచర్ల ప్రతాపాలు, చిన్నారుల ప్రాణాలు పోతున్న వైనాలు. అవును, కొంతమంది టీచర్ల సాడిజానికి విద్యార్థుల జీవితాలు అంతమైపోతున్నాయి. కార్పొరల్ పనిష్మెంట్ కు రేబడి పౌరుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అంతెందుకు, గతవారం ఉపాధ్యాయుల దినోత్సవం రోజున కూడా బెంగాల్లో ఓ టీచర్ తన విద్యార్థిని తీవ్రంగా కొట్టి అరెస్ట్ అయ్యాడు. లాలించి నాలుగు అక్షరాలు నేర్పే కంటే నాలుగు పీకడమే పనిగా పెట్టుకున్నారు కొంతమంది పంతుళ్ళు పంతులమ్మలు. బడికి వెళ్ళాలంటే గెంతులేసే పిల్లలు బడి పేరు చెప్తేనే భయపడిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి. ఏప్రిల్ 2009 చెప్పిన పాఠం సరిగ్గా అప్పగించలేదని ఢిల్లీలోని MCD స్కూల్ టీచర్ విద్యార్థిని 2 గంటల పాటు ఎండలో నిల్చోబెట్టింది. అయినా కసి చల్లారని ఆ టీచర్ తీవ్రంగా కొట్టింది. కొన్ని రోజులకు ఆ చిన్నారి చనిపోయింది. ఫిబ్రవరి 2010 టీచర్ వేధింపులకు తట్టుకోలేక రామంజిత్ రావుల అనే 8th క్లాస్ విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జూలై 2012 బెంగాల్లోని ప్రపంచ ప్రఖ్యాత విశ్వభారతి పాఠశాల హాస్టల్లో వార్డెన్ సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. పక్క తడుపుతోందంటూ 5వ తరగతి విద్యార్థినిపై రాక్షసత్వం ప్రదర్శించాడు. ఆమె మూత్రాన్ని ఆమెతోనే తాగించడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే కొందరు ఉపాధ్యాయులకు శిక్షణకు శిక్షకు తేడా తెలియకుండా పోతోంది. కారణం ఉన్నా లేకపోయినా స్టూడెంట్స్ ను గొడ్లను బాదినట్టు చావుబాతున్నారు మాస్టర్లు. ఏ ఊరు చూసినా ఏ స్కూల్కి వెళ్ళినా పిల్లల్ని చావుగొట్టే టీచర్ల కథలు రోజు వినిపిస్తూనే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా మల్యాల మండలం రామన్నపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదువుతున్న విద్యార్థిని టీచర్ కర్రతో చావుబోదాడు. ఆ చిన్నారి చేసిన నేరమల్ల అనారోగ్యంతో స్కూల్కు సరిగా రాకపోవడం. ఇక కాన్వెంట్లలో అయితే తెలుగు మాట్లాడితే తన్నులు తప్పవు. తెలుగు మాట్లాడినందుకు ఇంగ్లీషు మాట్లాడనందుకు ముక్కుపచ్చలారని పిల్లల్ని చావుచేత కొడుతున్నారు. గతేడాది చింతపల్లి సెయింట్ మేరీస్ పాఠశాల తన ఇంగ్లీష్ ప్రేమను చాటుకుంది. ఎల్కేజీ చిన్నారిని ఓ ఉపాధ్యాయుడు చావుబాదాడు. పిల్లాడు చేసిన నేరమేంటంటే తెలుగులో మాట్లాడమే. ఇలా ఎంతకాలం? ఇక ఎంతమాత్రం పిల్లల్ని కొడితే సహించబోమంటోంది కేంద్ర ప్రభుత్వం. విద్యార్థుల్ని దండించే టీచర్లకు గరిష్టంగా 7 ఏళ్ల పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తోంది. ఇందుకోసం జువెనైల్ జస్టిస్ యాక్ట్లో సవరణలు ప్రతిపాదించింది. దీని ప్రకారం విద్యార్థుల్ని మానసికంగా వేధించినా కొట్టినా
టీచర్లకు ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా పడుతుంది. విద్యార్థుల్ని శారీరకంగా తీవ్రంగా హింసిస్తే ఉపాధ్యాయులకు 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష తప్పదు. మానసికంగా వేధించడంతో పాటు శారీరకంగా హింసిస్తే 7 ఏళ్ల జైలు శిక్ష విధించాలని కేంద్రం ప్రతిపాదించింది. కొద్ది వారాల్లోనే ఈ సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనలపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విచక్షణ మరిచి పిల్లల్ని కొట్టే ఉపాధ్యాయులకు ఇదో హెచ్చరిక అని అభిప్రాయపడుతున్నారు. ఉపాధ్యాయ వర్గాల్లో సవరణ బిల్లుపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పిల్లల్ని కొట్టేది వారి భవిష్యత్తు కోసమేనంటూనే చచ్చేలా కొట్టడం అమానుషమని అంగీకరిస్తున్నారు. ఏదేమైనా దండం దశగుణం భవేత్ అన్నది పాత మాట. దండనతో విద్యార్థి మానసికంగా శారీరకంగా కుంగిపోతాడన్నది నిజం. కాలం మారుతోంది. విద్యా విధానంలోనే కాదు బోధనా పద్ధతుల్లో కూడా మార్పులొస్తున్నాయి. ఓర్పు ఉపాధ్యాయ వృత్తిలో భాగం. సహనం కోల్పోతే శిక్ష తప్పదు. తన కోపమే తన శత్రువని టీచర్లు మరువురాదు. నూట 193 దేశాల ప్రతినిధులు ఒకే వేదికపైకి రానున్నారు. అక్టోబర్లో జరిగే జీవ వైవిధ్య సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. సిటీలో తీవ్రవాదుల కదలికలు ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ సైబరాబాద్లో నిఘాను పటిష్టం చేశారు పోలీసులు. సైబరాబాద్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే జీవ వైవిధ్య సదస్సుకు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అక్టోబర్ 1 నుంచి 19 వరకు జరిగే ఈ సదస్సులో 193 దేశాల నుంచి 12,000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ సదస్సుకు ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా హాజరు కానున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ సదస్సుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. పన్నెండు వేల మంది ప్రతినిధులు హాజరు కానుండటంతో పోలీసులు శాంతి భద్రతలపై తెగ కసరత్తు చేస్తున్నారు. 2 నెలల ముందు నుంచే ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఓ క్లారిటీకి వచ్చారు. ఈ సదస్సు జరుగుతున్న సందర్భంగా హెచ్ఐసిసిని జోన్ 5గా పరిగణించామని, ఇది పూర్తిగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ అధీనంలో ఉంటుందని, ఎంట్రన్స్లో 200 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు పోలీస్ బాసులు. ఇక్కడ ఈ వేదిక చుట్టూ అంటే అప్ టు మెటల్ చార్మినార్ వరకు ఒక 200 వరకు ఉంటాయి. సెకండ్ ఫేజ్ కెమెరాస్ మళ్ళీ పెడుతున్నాం. అవి ఒక 32 యాడ్ చేస్తున్నాం. అవి పర్మనెంట్ ఉండిపోతాయి. ఇవన్న సదస్సు వరకు ఉండేటువంటి కెమెరాలు ఇందా చెప్పిన 200 సదస్సు వరకు ఉంటాయి. ఇంకా ఒకరిద్దరు ఆఫర్స్ చేశారు, ఇంకా ఎక్కువ దూరం ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ కూడా కవర్ చేద్దామని, దాని గురించి పరిశీలిస్తున్నాం. వీళ్ళని త్వరలో అవి కూడా అడిషనల్గా పెట్టే అవకాశం ఉంది. హైదరాబాద్లో టెర్రర్ లింకులు బయటపడుతుండటంతో పోలీసుల్లో ఆందోళన మొదలైంది. ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారాన్ని సేకరించి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఈ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల కోసం 240 బస్సులు సైతం ఏర్పాటు చేశామన్నారు. 20 రోజుల పాటు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులుంటాయని, అందుకు సైబరాబాద్ ప్రజలు తమతో సహకరించాలని కోరుతున్నారు పోలీసులు. సిబిఆర్ అండ్ థ్రెట్ ఏమి జరగకుండా ఉండడానికి స్పెషలిస్ట్ జోధ్పూర్ నుంచి ఇక్కడ వచ్చి ఈ 20 రోజుల పాటు క్యాంప్ చేయడం జరుగుతుంది. ఇండియాలో బయట వేరే ప్రాంతాల్లో కూడాను కొన్ని దేశాలకి ప్రత్యేకమైన టార్గెట్ కింద కొన్ని ఉగ్రవాద సంస్థలు వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నాయి. సో వాటికి సంబంధించి ప్రత్యేకమైన దృష్టి పెట్టాము. వారితో మాట్లాడుకుంటాం మేము. యునైటెడ్ నేషన్స్తో టచ్లో ఉన్నాం. ఎవరెవరు వస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏ హోటల్లో ఉంటారు అని చెప్పి దాని గురించి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అసలే టెన్షన్ సిటీ. ఆపై ప్రపంచ సదస్సు జరగబోతుంది. 193 దేశాల నుంచి వేల సంఖ్యలో ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. మరి ప్రపంచ దేశాల నుంచి హాజరవుతున్న విఐపీలకు భద్రత కల్పించే విషయంలో పోలీసులు ఏమాత్రం సక్సెస్ అవుతారో చూడాలి. మన దేశంలో మహిళలు ఇప్పటి వరకు ఎంత ఎదిగినా చిన్న తరహా పరిశ్రమలకే పరిమితమయ్యారు. వారిని కూడా అంతర్జాతీయంగా పైకి తేవడానికి కొన్ని సంస్థలతో పోటీ పడుతున్నాయి. వి కనెక్ట్ ఇంటర్నేషనల్, కోవి సంస్థలు మహిళలు తమ టాలెంట్ని నిరూపించుకోవడానికి ప్లాట్ఫామ్లుగా నిలుస్తున్నాయి.
మహిళలంటే ఎంతసేపు క్యాండిల్ మేకింగ్, హోమ్ మేకింగ్ ఈ పరిధిలోనే ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పనిచేయగలరని వీకనెక్ట్ ఇంటర్నేషనల్ సంస్థలు అంటున్నాయి. హైదరాబాద్లో కోవే సంస్థ మహిళలకు పెద్ద తరహా పరిశ్రమలు పెట్టుకోవటం ఎలా, ప్రాజెక్టు ఎలా ఐడెంటిటీ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా సమకూర్చుకోవాలనే దిశగా శిక్షణ ఇచ్చి వారిని వ్యాపార సంస్థలకు యజమానులుగా తీర్చిదిద్దుతోంది. అయితే వారి టాలెంట్ మన రాష్ట్రం వరకే పరిమితం కాకూడదని వీకనెక్ట్ ఇంటర్నేషనల్లో ఎంఓయు కుదుర్చుకుని స్టాండర్డ్ ఎలా మెయింటైన్ చేయాలి, క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని సలహాలు సూచనలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో నగరంలో మహిళా యాజమాన్యపు వ్యాపార సంస్థలకు మార్కెట్ అవకాశాలపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. మొత్తం గ్లోబల్గాను వీకనెక్ట్ ఇంటర్నేషనల్లో ఇది స్ప్రెడ్ చేస్తున్నారు. సో రీసెంట్గా ఈవెన్ ఇండియాలో కూడాను వాళ్ళ ఆ ఉద్దేశాన్ని మనకు చెప్పడానికి ఈ సచ్ సెమినార్స్ వర్క్షాప్స్ అరేంజ్ చేస్తున్నారు అన్నమాట. ఇండియన్ ఉమెన్ ఇంకాస్త శిక్షణ పొందాలి, ఎడ్యుకేషన్లో ఫైనాన్షియల్గా మెళకువలు నేర్చుకుంటే విదేశాల్లో మంచి అవకాశాలు ఉంటాయని వీకనెక్ట్ అంతర్జాతీయ సలహాదారు వర్జీనియా అంటున్నారు. The program was really organized because the COWAY members in Hyderabad are hugely interested in access to markets, and We Connect International has a wonderful program of self-registration and certification. భారతదేశపు మహిళలకు గ్లోబల్గా అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని వీ కనెక్ట్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుచరిత అంటున్నారు. The global opportunities which are available to them, and tell them about We Connect International is an organization that works with women owned businesses, certifies them as women owned and women run. మహిళలు సొంతంగా చేస్తున్న వ్యాపారంలో సమస్యల గురించి మాట్లాడటానికి అంతర్జాతీయ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ రావటం వల్ల మన వాళ్లకు ఎక్స్పోజింగ్ పెరుగుతుందంటున్నారు విజన్ 2KT సంస్థ డైరెక్టర్. కోవి ఇస్ ఏ పొటెన్షియల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఉమెన్ ఆర్గనైజేషన్. సో వీ కనెక్ట్ దగ్గర నుంచి ఎలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అవన్నీ కూడా కోవీలో గన ఇంట్రడ్యూస్ చేసుకోవాలని మేము ఆలోచిస్తున్నాము. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు క్వాలిటీ పెరుగుతుంది, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా వృద్ధి చెందుతాయి. అందుకని ఇంత మంచి ప్లాట్ఫామ్ని మేము మిగతా మా ఉమెన్ కోసం మేము ఉపయోగించాలనుకుంటున్నాము. మహిళలు ఇప్పటికే అన్ని రంగాల్లో ఎదుగుతూ తమ సత్తా చూపుతున్నారు. మన రాష్ట్ర మహిళలు అంతర్జాతీయంగా ఎదగటానికి, మంచి ఫైనాన్షియర్గా తయారవ్వడానికి కావాల్సిన సలహాలు సూచనలు ఇవ్వడానికి వీకనెక్ట్ ఇండియా సంస్థ ముందుకొచ్చింది. వారికి అవసరమైన అన్ని సలహాలు సూచనలతో పాటు మెళకువలు నేర్పుతోంది. ఎంఆర్ కుంభకోణం కేసులో కోనేరు ప్రసాద్ ఆర్థికపరమైన నష్టాలకు కారణకురయ్యారంటున్నారు బీపీ ఆచార్య. అయితే బీపీ ఆచార్య సాక్ష్యాలు తారుమారు చేయగల సమర్థుడు కాబట్టే అరెస్ట్ చేశామని సిబిఐ అంటోంది. దీంతో బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా పడింది. ఎంఆర్ కేసులో అరెస్ట్ అయి 7 నెలలుగా జైల్లో ఉన్న ఐఏఎస్ అధికారి బెయిల్ పిటిషన్పై విచారణ నాంపల్లి కోర్టులో కొనసాగుతోంది. ఒప్పందంలో ఎంఆర్, ఎంజీఎఫ్, ఏపీఐఐసి మధ్య లోపాలున్నట్లు 2010లోనే గుర్తించామని బీపీ ఆచార్య అంటున్నారు. సుబ్బారావు కమిటీని వేయించి రిపోర్టు కూడా ఇచ్చామంటున్నారు. కమిటీ ఇచ్చిన రిపోర్టులో తనకు వ్యతిరేకంగా ఏమీ లేదని, గజం 5,000 కంటే ఎక్కువకు అమ్మినట్లు రిపోర్టులో లేదని ఆచార్య అన్నారు. తాను ఎన్నో ప్రాజెక్టులు చేపట్టానని, అన్ని విషయాలు తనకు తెలియాల్సిన అవసరం లేదని వారించారు. మిత్రుడు సంతోష్ కుమార్ త్రిపాఠికి చదరపు గజం 5,000కు లీగల్గా అమ్మించాడని, తను ఎవరితోనూ కుంభుకు కావాల్సిన అవసరం లేదని, 7 నెలలుగా జైల్లో ఉన్నానని, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు బీపీ ఆచార్య. సిబిఐ బీపీ ఆచార్యకు వ్యతిరేక వాదనలు వినిపిస్తూ చదరపు గజం 5,000 కంటే ఎక్కువ ధరకు అమ్మినట్లు ఆధారాలున్నాయని సిబిఐ ఆరోపించింది. ఒప్పందాలకు విరుద్ధంగా ఎంజీఎఫ్కు 75%, ఎంఆర్ హిల్స్కు 25% ఒప్పందం కుదిరిందని, దీనివల్ల ప్రభుత్వ వాటా 5% పడిపోయిందన్నారు. ఈ చర్యల వల్ల ఏపీఐఐసికి 43 కోట్ల నష్టం రాగా, ప్రైవేటు వ్యక్తులకు 16 కోట్లు అక్రమంగా లబ్ధి చేకూరిందని సిబిఐ ఆరోపించింది. ప్రభుత్వ అధికారిగా ఉండి ఇతరులు లబ్ధి పొందటానికి సహకరించిన ఐఏఎస్ బీపీ ఆచార్య ప్రాసిక్యూషన్కి అర్హుడని సిబిఐ అంటోంది. సుబ్బారావు కమిటీ నివేదికను 4 నెలలు పక్కన పెట్టి అక్రమార్కులను కాపాడాడని సిబిఐ వాదించింది.
ఎంఆర్ ఎంజీఎఫ్ ఎండి శ్రవణ్ గుప్తాను ప్రశ్నించామని, ఛార్జిషీట్ కూడా దాఖలు చేస్తామని సిబిఐ చెబుతోంది. బెయిల్ ఇవ్వకూడదని కేసులో ఇంకా కీలక ఆధారాలు సేకరిస్తున్నామంది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది. డెల్టా రైతుల కష్టాలు ఇప్పట్లో తీరేటట్టు కనిపించడం లేదు. డెల్టా ప్రాంతానికి నీరందించాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణను మరోసారి వాయిదా వేసింది. దీంతో డెల్టాకు నీటి విడుదల మరింత ఆలస్యం కానుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న డెల్టా రైతుల సమస్య అంత త్వరగా తీరేట్టు లేదు. నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాంల నుండి డెల్టాకు నీరు విడుదల చేయాలంటూ 3 వారాల క్రితం హైకోర్టు జారీ చేసిన స్టే ఉత్తర్వులను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పిటిషన్పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. సాగర్, శ్రీశైలంలలో డెడ్ స్టోరేజ్ కంటే ఎక్కువ నీరు చేరుకుందని, అందువల్ల వెంటనే నీరొదలాలని డెల్టా రైతుల తరపు న్యాయవాదులు కోర్టుని కోరారు. వాదనలు విన్న కోర్టు ప్రస్తుతం ఉన్న స్టేను ఎత్తివేయడానికి నిరాకరించింది. ఈ 2 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఏవైతే పిటిషన్లు ఫైల్ చేశారో వాటిలో ఏవైతే జీవోలు అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయటం జరిగిందో ఆ జీవోల్లో ఉన్నటువంటి వాటి ప్రకారం 510 మెయింటైన్ చేయాలా నాగార్జున సాగర్లో, 834 మెయింటైన్ చేయాలా నాగార్జున సాగర్లో అనేది ఏదైతే జీవోలు ఇష్యూ అయినాయో ఆ జీవోలు అనేవే అసలు ఎటువంటి విధంగానూ ఎగ్జిస్టెన్స్ కానీ లా బైండింగ్ జీవోలు కానే కాదు అవి. ప్రభుత్వం ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని డెల్టా రైతుల తరపు పిటిషన్ దాఖలు చేసిన చలసాని శ్రీనివాస్ అంటున్నారు. కృష్ణా డెల్టాకు మొదటి ప్రాధాన్యత ఉంది. లోయర్ రేపిన్ రీచ్ అని ఒక్క పాయింట్ కూడా మెన్షన్ చేయలేదు. దీనివల్ల అనేక విపత్కర పరిమాణాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ వచ్చే సోమవారం నాటికన్నా స్పష్టంగా పూర్తి అవగాహనతో రావాల్సి ఉంది. లేని పక్షంలో కనుక ఇవాళ దేశానికి ధాన్యాగారంగా ఉన్న డెల్టా ప్రాంతాలు చాలా ఇబ్బందికరంగా అక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల మేము ఏ ప్రాంతానికి తాగునీరు ఇవ్వడానికి వ్యతిరేకం కాదు. అదే సమయంలో ఇవాళ కృష్ణా డెల్టాని 7.5 లక్షల ఎకరాలు ఇవాళ వేసిన దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్తున్నాం. హైకోర్టు విచారణ వచ్చే వారానికి వాయిదా వేయడంతో డెల్టా రైతులు నీటి కోసం మరో వారం రోజులు ఆగాల్సిందే.